హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేందర్. మీరు చూస్తున్నారు ప్లంఫాస్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం సెంటెన్స్ టాంకీకి ఎలా ఓల్డ్ వేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనము వాటర్ ట్యాంకీకి వచ్చేసి మనం ఏ పైప్ ఇన్సర్ట్ చేస్తున్నామో అదే పైప్ మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మిడిల్లో ఒక పాయింట్ అనేది ఇచ్చుకోవాలి. ఈ మార్కింగ్ వచ్చేసి మనము ట్యాంక్ నిప్పలతోనే లేదంటే ట్యాంక్ చోక్ నట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, నట్తో అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకొని మిడిల్లో ఒక పాయింట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాయింట్కి వచ్చేసి మనం డ్రిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ 3x4 నుంచి 2.5 inches వరకు 11 pieces హోల్ 7-8 అనేది సెట్ అనేసి ఇది ఒకటి నేను పర్చేజ్ చేశాను. ఇది మీరు చూసుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి 11 pieces ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 2 bits రావడం జరుగుతుంది, ఈ స్మాల్ సైజ్ బిట్ ఫ్రెండ్స్. సో దీనికి వచ్చేసి స్మాల్ సైజు కట్టర్స్ 3 వస్తాయి. ఇది వచ్చేసి బిగ్ సైజ్ బిట్ ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి మనకు బిగ్ సైజు కట్టర్స్ అనేది 5 రావడం జరుగుతుంది. దీంతోపాటు ఒక ఎల్లెంకి కూడా జరుగుతుంది. టోటల్గా వచ్చేసి 11 pieces అనేది రావడం జరుగుతుంది. ఈ టోటల్గా వచ్చేసి మనం డ్రిల్ బిట్కి అనేది ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మరి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మా దగ్గర డ్రిల్ బిట్ంగ్ లేదు, హామర్ మిషన్ అనేది ఉండడం జరిగింది. దీంతో వచ్చేసి మనము డ్రిల్ చోక్ అడాప్టర్ అనేది ఫిట్ చేసుకోవాల్సింది. దానికి వచ్చేసి కట్టర్ ఫిట్ చేయాల్సి ఉంటుంది. సో కట్టర్ సాయంతో మనము డ్రిల్ చేయడం జరుగుతుంది. సో మీరు చూసుకున్నట్టయితే డ్రిల్ అయిపోయింది ఫ్రెండ్స్, హోల్ అయిపోయింది. సో హోల్ ఒకసారి చూసుకున్నట్టయితే చాలా నీట్గా ఎగ్జాక్ట్లీగా రౌండ్గా హోల్ రావడం జరుగుతుంది. కొద్దిగా ఎక్సెస్ అనేది ఉంటే మనము బ్లేడ్తో ఎక్సెస్ అనేది రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఏ సైజ్ హోల్ వేసుకున్నామో అదే సైజు మనం ట్యాంక్ నిప్పలు ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ట్యాంక్ నిప్పలు ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం ఒకటి గమనించాల్సి ఉంటుంది. సో మనకు నిప్పలు అనేది చాలా టైట్గా వెళ్ళాల్సి ఉంటుంది, లూజ్గా ఉండకూడదు ఫ్రెండ్స్. ఇలా మనము రౌండ్గా తిప్పినట్లయితే మనకు ట్యాంక్కి నిప్పలు అనేది ఇన్సర్ట్ అవ్వాల్సి ఉంటుంది, లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇలా వేసుకుంటే మన హోల్ అనేది పర్ఫెక్ట్ అనమాట. సో ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలు ఏంటంటే లూజ్ అవుతుంది ఫ్రెండ్స్. లూజ్ అయినా మనకు కొంచెం పెద్ద ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు లూజ్ అయినప్పుడు వచ్చేసి మనము వాచర్ ఉంది కదా ఫ్రెండ్స్, వాచర్కి వచ్చేసి మనము సాల్వెంట్ సిమెంట్ అనేది పెట్టుకొని ఇలా ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పైన పిక్చర్లో చూపించిన విధంగా ఇలా వాచర్కి సాల్వెంట్ సిమెంట్ వేసి ఇలా ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా టైట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా టైట్ చేయడం వల్ల వచ్చేసి మనకు వాచర్ అనేది బయటకు రావడం జరుగుతుంది. దానివల్ల వచ్చేసి వాటర్ లీకేజ్ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల వచ్చేసి మనం చాలా టైట్ చేయాల్సిన అవసరం లేదు, మంకీ ప్లేట్తో మామూలుగా నార్మల్గా టైట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ట్యాంకీ హోల్ చేయడానికి ఇదొక మెథడ్ ఫ్రెండ్స్. మామూలుగా వచ్చేసి మనకు డ్రిల్ మిషన్ అవైలబుల్గా లేనప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మనకు వచ్చేసి డ్రిల్ మిషన్ ఇప్పుడు వచ్చేసి అవైలబుల్గా లేదు ఫ్రెండ్స్. అవైలబుల్గా లేనప్పుడు వచ్చేసి మనము ఏ సైజ్ పైపు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో అదే సైజు ఐరన్ పైపు హీట్ చేసుకోవాల్సి ఉంటుంది. హీట్ చేసుకొని ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనము కరెక్ట్గా ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ప్లేట్తో ఇలా హోల్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్గా మనకి ఏ సైజు హోల్ కావాలో అదే సైజు జిఐ పైప్ అంటే ఐరన్ పైప్ తీసుకొని ఇలా హోల్ చేసుకోవాలి, హీట్ చేసుకొని ఇలా హోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఇక్కడ హోల్ అనేది పడిపోయింది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో హోల్ పడిపోయింది కదా ఫ్రెండ్స్, ఈ హోల్ సో ఈ పైప్ తీసుకొని మనం జాగ్రత్తగా ఎక్కడైనా సైడ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది చాలా హీట్ ఉంటుంది, కాలే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా వచ్చేసి మనం సైడ్లో అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి పర్ఫెక్ట్గా హోల్ అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఎక్సెస్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఎక్సెస్ అనేది మనము బ్లేడ్తో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనం కట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే హోల్ వచ్చేసి మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనం నిప్పల్ అనేది ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఇక్కడ వచ్చేసి 1 inch నిప్పల్ అనేది పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా మరిన్ని ప్లంబింగ్ వీడియోలు చేయడానికి కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనము వాచర్ వచ్చేసి అవుట్ సైడ్ నుంచి వచ్చేసి ఇన్సైడ్ నుంచి ఒక వాచర్ వేసుకొని నట్తో ఆయనతో మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను లోపల నుంచి ఫిట్ చేసుకోవడానికి అవకాశం లేదు ఫ్రెండ్స్, ట్యాంకీలో ఫుల్గా వాటర్ ఉన్నాయి. సో నేను వచ్చేసి బయట సైడ్ నుంచి అనేది ఫిట్ చేయడం జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. సో నేను ప్లేయర్తో బయట సైడ్ నుంచి ఫిట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫిట్ చేసుకునేటప్పుడు వచ్చేసి మనం చాలా టైట్ చేయాల్సిన అవసరం లేదు, టైట్ చేసినట్టయితే వాచర్ బయటకు వచ్చి లీకేజ్ అవకాశం ఉంటుంది. సో నార్మల్గా టైట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ప్లంబింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.